పీఠాపురం దీక్షా కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం వల్లూరి వెంకటరావు అధ్యక్షతన స్థానిక నండూరి ప్రసాదరావు భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు మాట్లాడుతూ, ఇటీవల ఆటోలు విపరీతంగా పెరగడం వల్ల రిక్షా కార్మికులకు పని లేకుండా పోయిందని, కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిక్షా కార్మికుల ఉపాధి దిశగా రిక్షాలకు మోటార్లు బిగించి కొత్త మోటార్ రిక్షాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నిలిపివేసిన సంక్షేమ పథకాలు వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. అనంతరం పీఠాపురం పట్టణ నూతన కమిటీ అధ్యక్షుడిగా పెదపటి సత్యనారాయణ, కార్యదర్శిగా ఏడిది నూకరాజులను ఎన్నుకున్నారు. నా పేరు తత్వర సత్యనారాయణని, రిక్షా కార్మిక సంఘం అండి. సిఐటి అనుబంధంతో ఇవాళ కొత్త కమిటీ వరకు ఎన్నుకొని సిఐటి ఆఫీస్కి వచ్చామండి. కొత్త కమిటీ వరకు పార్టీ సభ్యుడు అందులో నేను ఇది అధ్యక్షుడిగా ఎన్నికైనండి. అలాగే ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తానంటుందండి, ఆరో పరిస్థితులకు పూర్తికోలేదని అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే సంక్షేమ పథకాలన్నీ చాలా మట్టుకి ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చిందండి, ఈ గవర్నమెంట్ ఏ పథకాలు అమలు చేయట్లేదండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్జెక్టు లోన్లు కూడా ఇవ్వాలండి, అలాగే ఇవ్వట్లేదండి. అలాగే మా రిక్షా కొత్త వర్గం మేము కోరేది ఏంటంటే ఈ గవర్నమెంట్ని రిక్షాకు మోటార్లు ఇవ్వాలని, ఇదివరకు చేసిన గవర్నమెంట్ పథకాలన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే రిక్షా కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రిక్షా కార్మికులకు కొత్త రిక్షాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రిక్షా కార్మికుల్ని మాకు గుర్తింపు లేకుండా చేసిందని గవర్నమెంట్ చాలా వర్తక సంఘం అందరికీ పెన్షన్ పింఛన్ మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారని, అలాగే మా రిక్షా కార్మికులు కూడా ఏదో పథకం పెట్టి ఈ గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ రాష్ట్ర గవర్నమెంట్ మా రిక్షా వాళ్ళని గుర్తించలేదండి. అగ్రచిత కార్మికులు అన్నారు కానీ అగ్రచిత కార్మికుల్లో మా రిక్షా వాళ్ళని జామీన్ చేసుకోలేదండి. అలా కాకుండా అగ్రచిత కార్మికుల్లో మా రిక్షా వాళ్ళు కూడా జామీన్ చేసుకోలేని సంక్షేమ పథకం మా రిక్షా కార్మికులు కూడా అందాలని మేము కోరుకుంటున్నామండి ఈ గవర్నమెంట్ని. ఈ రోజున పిఠాపురం పట్టణంలో రిక్షా కార్మిక సంఘం సిఐటియు అనుబంధంగా ఉన్న ఈ కార్మికులంతా కూడా ఈ రోజున స్థానిక పిఠాపురం నండూరి ప్రసాదరావు భవనంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో సిఐటిగా మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదు, అలాగే వీళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా సుమారు 18 రకాల సంక్షేమ పథకాలు కూడా విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాసారం చేస్తా ఉన్నదే. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పడం తప్ప, వీళ్ళ ఉంటున్న నివాసం ఉంటున్న సరిగ్గా ముడుకు వాడల్లో కూడా డ్రైనేజీ కూడా శుభ్రతగా లేని ఈ రోజున వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున దోమలు కొడితే మలేరియా అని డెంగ్యూ అని వీళ్ళకి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున రిక్షా కార్మికుడు కుటుంబ పోషణ జరగాలంటే సుమారు రోజుకి 800 రూపాయలు అవసరం ఉంటున్న పరిస్థితుల్లో ఈ రోజున రిక్షా కార్మికుడు రోజంతమానూ కష్టపడి ఆ రిక్షా తొక్కినా సరే ఈ రోజున రోజుకు 300 రూపాయలు వేతనం వచ్చే పరిస్థితి ఈ రోజున లేదు.